వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోందా అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి అది విత్తనాల ఏటీఎంలు అనేటువంటిది ప్రధానంగా ఈ వ్యవసాయ రైతు భరోసా కేంద్రాలు ఆర్బికే కేంద్రాలకు సంబంధించి మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించబోతున్నారన్నది ప్రధానంగా వినబడుతుంది రైతు భరోసా కేంద్రాలు హబ్ అంటే గోదాం అండ్ స్పోక్స్ అంటే రైతు భరోసా కేంద్రాల నమూనాలో నడుస్తే ప్రతి జిల్లాలో ఐదు హబ్బులు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ అంటే ఆర్బీకే ఉంటుంది రాష్ట్రంలో మొత్తం పదివేల ఆరు వందల నలభై ఒక్క రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ కియోస్కులు అమర్చబోతున్నారు రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు ఎరువులు పురుగు మందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ఏటీఎంల మాదిరిగానే ఈ కియోస్కులు పనిచేయబోతున్నాయి ఈ డిజిటల్ కియోస్క్ అత్యాధునిక ఏటీఎం లాంటిది టచ్ స్క్రీన్ ఫ్రంట్ కెమెరా ఆధార్తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ మైక్రోఫోన్ స్పీకర్లు ఉంటాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధర్మల్ ప్రింటర్ యాక్సిలరీ ఆడియో ఇన్పుట్ యుఎస్బీ ఛార్జింగ్ స్లాట్ ఏ ఫోర్ కలర్ ప్రింటర్ ఈ పాస్ మిషన్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ రేడర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు జిల్లాకు ఐదు చొప్పున అరవై ఐదు ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి ఒక్కో హబ్కి దాని పరిధిలోని గ్రామాల రైతుల వివరాలను లింక్ చేయబోతున్నారు రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కీయోస్కి ఎదుట రైతు నిలబడి స్క్రీన్ని వేలుతో తాకాలి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు ఎరువులు పురుగు మందులు పశువుల దాణా వాటి బొమ్మలు ధరలు కియోస్క్ స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తాయి రైతు కొనుగోలు చేయాలనుకున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు ఎంత పరిమాణంలో కావాలో ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఆ తర్వాత క్లిక్ చేస్తే ఆర్డర్ రెడీ అవుతుంది సమీపంలోని ఆగ్రోస్ కేంద్రం అంటే గోదాం దగ్గరికి వెళ్తే సరుకులు ఆర్డర్ వెళ్తుంది కియోస్క్ నుండి ఆర్డర్ వెళ్ళిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో రైతులకు అందుతాయి విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ సీడ్స్ సంస్థ మిగతా వాటిని ఆగ్రో సెంటర్లుగా సరఫరా చేస్తాయి అనేటువంటిది తాజా వార్త ఇది ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైన నిర్ణయం కాదు మొదట్లో రైతులు ఇబ్బంది పడతారు అయితే ఏటీఎంలైనా లేకపోతే బ్యాంక్ అకౌంట్లైనా మొదట్లో ఇబ్బంది పడ్డోళ్ళు ఇప్పుడు అలవాటు పడిపోయారు ఏది గూగుల్ పే లాంటివి కూడా ఇవి కూడా కొన్ని రోజులు ఇబ్బంది ఉన్న అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది